వైశ్య కుల మాదర సంఘంలో వైశ్య కుల మాదర సంఘం చెప్పబోయేది మధుకూరులో ఉండి వైష్ణవి వాళ్ళ కూతురు అమీర్ దర్శిని. ఇప్పుడు వచ్చి నేటి ఏమింట కుట్టి పప్పు కాను చార్ట్ పేపర్ ఎత్తుకోండ. దాంట్లో వచ్చి ఎనీ ఓ పాయింట్ ఏదాచి ఓ తావల ఇట్లా ఓ పాయింట్ మేర పెట్టుకోండ. పెట్టు ఉంచి దానికి కావాల్సిన సామాన్లు మొదలుచుకో. కాంపస్ అండ్ పెన్సిల్ ఎత్తుకోండ. దాని వచ్చి 7 సెంటీమీటర్ ఎత్తుంచి 7 సెంటీమీటర్ ఎత్తుంచి మీరు కురిచిన ఆ పాయింట్లో ఉండి ఓ సర్కిల్ వేటి వేయండ. సర్కిల్ వేసి తుంచాల. ఇది మాదిరి 7 సెంటీమీటర్ల ఓ రౌండ్ వేటి వేసిన ఆవిడ ఓ సర్కిల్ వేటి 7 సెంటీమీటర్ల వేసించి రావాల. ఇప్పుడు వచ్చి ఇదే అలవుని మార్చామండ పెన్సిల్ అలా ఎక్కడనొచ్చి ఓ పాయింట్ మన పెట్టి ఇదే అలవుని మార్చామండ ఈ పాయింట్ల పెట్టి ఓ ఆర్క్ వేయవల. అదే మరీ ఈ ఆర్క్ల పెట్టి ఇంకో ఆర్క్ వేయవల. అది మరి ఆర్క్ వేస్తానే రావాల. ఇది మాదిరి మన ముందుగా పెట్టిన ఆ పాయింట్ కరెక్టా ఆర్క్ ముంజావల. నేను వచ్చి స్కేల్ పెన్సిల్ తుంచి చెప్పు స్కేల్ పెన్సిల్ తుంచి ట్రయాంగిల్ షేప్ వచ్చే అలవు మనం వచ్చి ఈ ఆర్కు ఈ ఆర్కు జాయిన్ చేయాలి. వెనక ఈ ఆర్కు ఈ ఆర్కు జాయిన్ చేయాలి. అడితే ఇదియం జాయిన్ చేసా ట్రయాంగిల్ షేప్ మన చిక్కును. అడితే ఇట్లా ఓ ట్రయాంగిల్ షేప్ చిక్కును. ఇప్పుడు స్టార్ మరి వచ్చేసినో. ఇది మరి వచ్చిన వెనక సెంటర్ పాయింట్ ఉంది కదా దాని వచ్చి ఇట్లా నడువుల నేరుగా పెట్టుంచి ఈ దీనియు కోడు వేయాల. కొంచెం లాంగ్గా వేయాల. ఇక్కడ కోడు వేయకూడదు ఇక్కడ వేయాల. ఇదే మాదిరి అంత సైడుకు వెయ్యవల. ఇక్కడ వచ్చి వెయ్యకూడదు. వెనక ఏమింట ఈ పాయింట్కు ఈ పాయింట్ జాయిన్ చేయాల. అప్పుడు వచ్చి మనం ఓ పెంటగన్ మరి ఓ డయాగ్రామ్ పెట్టించుకోము. ఇప్పుడు వచ్చి మనం పెంటగన్ షేప్లో డయాగ్రామ్ చిక్కింది. దీన్ని ఏం చేయాలంట కాంపస్ ఎత్తుకును. ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ సర్కిల్ వచ్చి కట్ అయింది కాదు ఈ సెంటర్ పాయింట్ని ఎత్తి సైజ్ వచ్చి ఈ పెంటగానోడ స్టార్టింగ్ పాయింట్లు అట్లా పెట్టుకును. ఈ స్టార్టింగ్ పాయింట్లు పెట్టుకును. ఓ ఆర్క్ వేయవల. హాఫ్ ఆర్క్ వచ్చేలా వేయవల. హాఫ్ సర్కిల్ మారి వచ్చును. దాన్ని వేసించి రావాల. అదే మరి అంత సైడ్ వేయాలి. ఇప్పుడు వచ్చి ఇదే మరి ఓ ఫ్లవర్ షేప్ వచ్చింది. దాన్ని వచ్చి మనం వచ్చి కట్ చేయవల. ఇప్పుడు వచ్చి ఇదే మాదిరి మనం కట్ చేసినాయే. ఇప్పుడు వచ్చి దీన్ని ఏం చేయాలంట స్కేల్ పెట్టి ఇట్లా మనం ట్రయాంగిల్ షేప్ ముందరి వాళ్ళ ఎత్తునొస్తుంది కాదు ఆ లైన్లో పెట్టి అసలు మడిచావల. ఇది మరి వచ్చిన అనగ
ఓ సైడ్ ని ఇట్లా మడచును ఈ లైన్ ఉంది కదా దాని ఇట్లా ఓ సైడ్ మడచును ఇట్లా లైన్ ఏతిన మారి ఇట్లా మడచును అవల అదే మారి ఈ సైడు அதே மாதிரி ஆறு சைடும் மடிச்சினோம் ஆறு சைடும் மடிச்சின வேணாங்க ஆறு சைடும் இக்கில இக்கில மணங்கி மணங்கி வச்சினோம் அது மாதிரி மணங்கி வச்சது நீ இதே மாதிரி இக்கில இக்கில ஆறு சைடும் மணங்கி வச்சினோம் மணங்கி வச்சது நீ பெட்டி இக்கில மடிச்சி இக்கில இத்தாவில் ட்ரையாங்கிள் சேஃப்ல வச்சினோம் அதே மாதிரி அந்த சைடு வச்சே மாதிரி வேணாம் இக்கில இக்கில பெட்டினாங்க மடிச்சு அதே மாதிரி மன மடிச்சுனே போய் இது மாதிரி ஒரு ஃப்ளவர் மாதிரி வெட்டி வச்சிடும் அந்ததா இதே மாதிரி ஃப்ளவர் வச்சிடும் இப்படி வச்சு இதனை வச்சு இதே மாதிரி சேசினாவில் நீங்கள் புரிஞ்சுட்டு அப்படி நான் ஓப்பன் சேசி மறுபடியும் சேசினேன் இப்போ ஓப்பன் செய்யாவில் க்ளோஸ் செய்யல இப்படி வச்சு தீண்டில் வச்சு ஏதாச்சும் காயின் மாதிரி உண்டா பெட்டுன்னு வச்சுடும் இது மாதிரி காயின் ஏதாச்சும் உண்டா இல்லை க்ளோஸ் சேர்த்து பெட்டுனா வச்சு இதே மாதிரி பைகை வச்சு இதே மாதிரி டிசைன் சேசி பெட்டுன வச்சு அந்ததா கிராஃப்ட் ரெடி தன்யவாதம்லோ